మామా కింద ఒక సంచయ రాదు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్రకృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. మీరిగిన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి మేమందరం చేనుకొచ్చేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు వరి విత్తనాలు నానబెడుతున్నాం ఫ్రెండ్స్. అదే తుకం అలకడానికి, తుకం అలకడానికి వరి విత్తనాలు నానబెడుతున్నాం ఫ్రెండ్స్. తుకం అలకడానికి అట్లానే ఈరోజు అందరం వచ్చినాం ఫ్రెండ్స్. పిల్లలకి స్కూల్ లేదు, సండే ఈరోజు కాబట్టి పిల్లలు కూడా వచ్చారు. అమ్మ, నాయన, నేను, విజయ, స్వప్న, పిల్లలు అందరం వచ్చేసినాం ఫ్రెండ్స్. వరి విత్తనాలు నానబెట్టి ఇంటికి వెళ్ళిపోతాము. అంతే, చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా నానబెడతాము. చూద్దాం, నానబెడదాము. ఒకటి ఎన్ని ఉన్నాయి బ్యాగ్స్? ఎన్ని ఉన్నాయి రా? 20 కేజీల బ్యాగులు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ వరి విత్తనాలు. అవి ఎలా నానబెడతాము ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కొద్దిసేపు ఎండకు కింద ఒక సంచయ రాదు మామా. మామా కింద ఒక సంచయ రాదు. రాళ్ళు వస్తున్నాయి కానీ మొలకలు వేస్తే ఎట్లా అండ్లతో నడిది కదా. కింద ఉచ్చకలవుతే ఏమి వస్తుంది? ఏమి కాదు మామా, ఇది మంచిగా ఉందే పడేం బాగాలేదు. పడే మంచి పడేం తీసుకురారా మీరు. మరి ఇది మంచిగా ఉందేమో అనుకున్నాం బావా. మంచిగుంది, బాగాలేదు కదా. చూడలేకున్నాం, చలిపోయింది. ఒక్క ఇత్తు పోయినా కూడా ఎంతో అది కదా. జర్నా మమ్మీ, జర్న మమ్మీ. దొడ్డు వేసుకుంటేనేమో, దొడ్డు వడ్లు వేసుకుంటేనేమో మనం తింటలేం కదా. సన్నది ఏమీ తినడానికి అలవాటు పడ్డాం. అవును, అందుకనే ఇంకా మన కోసమే. ఇప్పుడు వేసుకునేది, రెండు వేలు వేసుకునేది కూడా మనం తినడానికి. వర్షాకాలంలో మాత్రమే సరే అందుకని రెండు ప్యాకెట్లు వచ్చి ఒక 7 మళ్ళీ వేసుకోవాలి. అంతే, 5-6 మళ్ళు 7 మళ్ళీ అందుకోసం మనకు మాత్రమే కాబట్టి సన్నట్లు అమ్మడానికి వేసినప్పుడు దొడ్డుది దొడ్డు వెయిట్ వస్తాయి కాబట్టి మమ్మీని కదా నేర్పు. మమ్మీ ఇంత మొట్ల అలా ఆడతానే చూస్తుంది. మమ్మీ ఆడొద్దు. మమ్మీ ఆడొద్దు కదా మమ్మీ, ఇల్లు ఆడొద్దు బిడ్డ. వడ్లు మనము చేను కోసం కూడా అప్పుడు అండ్లు ఆడాలి. ఇల్లు ఆడొద్దు, ఇవి కొన్ని ఉంటాయి. జరుగువారు జరుగువారు మంచిగా వెళ్ళాను అనుకోండి. కొద్దిసేపు ఎందుకు ఎండ పెడుతున్నాం మనం అసలు తెలుసా నీకు? కొద్దిసేపు ఎంతే మంచిగా నానతాయి, మంచిగా మొలక అవుతాయి. కొద్దిసేపు ఎంతే పచ్చిగుంటాయి కదా, పచ్చిగుంటే మొలకలు మంచిగా రావు. అందుకని కొద్దిసేపు ఆరబెట్టి తడిపేస్తే అయిపోతాయి, ఇంకా మొలకలు వస్తాయి. అట్లే పచ్చిగుంటే అట్లే తడిపేస్తే ఒక అర్ధగంట సేపు ఎండ పెడితే సరిపోతుంది కదా. హాఫ్ అన్ అవర్ గాలి తగిలినా సరిపోతుంది. కొద్దిసేపు ఎండ పెట్టాలి కాబట్టి వారు జరుగు బిడ్డ వారు వారు నానా జరుగు బిడ్డ జరుగు నానా. అది మనము ఎండ పోసేట్లు కాబట్టి ఇట్లా మొదలు అది కరే కర వాడు చెప్తే అసలు ఈనాడు మంచిగా వారు జరుగురా కొద్దిసేపు గాలి కారని, కొద్దిసేపు దూరం జరగండి గాలి కారని.
జరుగువారు జరుగు జరుగు బెట కొద్దిసేపు ఆరని నానబెట్టేటప్పుడు మళ్ళా వీడియో తీద్దాం చూద్దాం ఒడ్లారని అయినా ఇట్నం బట్లు సంచులు నింపుండ్రా ఇవి 20 కేజీలు అవి 20 కేజీలు కదా ఒక సంచుల వటాయి ఒక సంచుల వటాయేమో కదా మమ్మీ ఒడ్లల కోదు బిట్ట ఇంట్లో ఆడొద్దు కదా చెప్పినా కదా ఎత్తుకోమా మమ్మీని ఎత్తుకో ఒక సంచుల వటాయి గారా అందులో 20 కేజీలు ఇందులో 20 కేజీలు నింపండి చాట తీసుకో మొలకలు ఎన్ని రోజులకు వస్తాయి మూడు రోజులకు వస్తాయా ఈరోజు ఏ వారం ఈరోజు ఆదివారం సోమవారం ఈరోజు ఆదివారం అంటే సోమవారం మంగళవారం బుధవారం ఆది సోమ మంగళ బుధవారం రోజు పొద్దున వస్తుందా మొలక నార్ సాలికి కరెక్ట్ వస్తుందో రాదు మరి మూడు రోజులు పడుతుంది కదా నిన్న మొన్న 4-5 రోజుల క్రితం పోసేదండి చలి చాలా తక్కువ ఉండే పోసేదండి ముసులు ఉన్నందుకు చలి లేకుండే కదా నిన్న మొన్న ఇక్కడేమో చలి మళ్ళా కొద్దిగా పెడుతుంది కొన్ని కొన్ని ముంచుకో ఇత్తులు చల్లదు కింద విత్తనాలు అవి 20 కేజీలు అయినాయి ఇంకో సంచి ఇంకో సపరేట్ సంచిలో వస్తే అయిపోతాయి ఇవి ఒక దాంట్లో వస్తే చాలా బిగర్ అవుతాయి నిండా అవుతుంది కదా సుత్తిలుందా బట్ట తీసుకో ముడి కట్టేసి ముడి కడతావు తర్వాత కడతావు ఈ సంచి నింపినాక కడదాం మళ్ళీ ఈ సంచి నింపినాక కడదాం మాత్రం విజయ సుత్తిలన్న ఏదన్నా తీసుకురా సంచులు కట్టడానికి వారు అండ్లకి వెళ్తీరా కరియాట్లకి వెళ్తీరా బయటకు వెళ్ళనా సుత్తిలే ఉందా అక్కడే ఇవి దగ్గర దొబ్బు దగ్గర తెలుసా ఎట్రా రెండు సంచులు అండ్లా అండ్ల కొని ఇండ్ల కొని ఒక దాంట్లో పట్టాయి కదరా హౌస్లో పడతాయనా రెండు సంచులు హౌస్ లేచి ఒరిగడి కప్పాల పైన ఏమాత్రం ఎలా అవుతుంది నీళ్ళని వేస్తే నానా ఏం చేస్తున్నావు ఏం తీవు నానా అవి ఏం చేయడానికి చెప్పు చేనులు ఏనికేనా విత్తనాల కోసం కదా విత్తనాల కోసం ఒరి విత్తనాలు ఆ సంచులు నింపి సంచులు ఏడ పెడతాం హౌజులు వేస్తామా అబ్బో నీకు బాగానే తెలుసు నీకు ఎప్పుడు పోసినప్పుడల్లా చూస్తూనే ఉన్నావు కదా అట్లా నా నీకు అట్లా బాగా అర్థమైంది కారా తమ్మికి తెలియదురా ఇంట్లో కొన్ని తక్కువ అయినట్టున్నాయి ఆ సంచులకి కొన్ని వస్తే సరిపోతాయి ఉన్నానా ఎక్కువ అయితే ఏం కదా అందులో మొలక బిగ్గిరా కదా ఇంబతి కొద్దిగా లూజ్ కట్టాలనా ఇంకా అయిపోయినాయి కదా సంచులు నింపడం బండి ఆయన కొన్ని తీసిపోస్తే కదా చాలా తక్కువ ఉండే ఇంట్లో ఏం కదా రెండు సంచులు సమానం అయితే అవుదల పట్టాయి కదా ఇంకో ఈ విత్తలు చిన్న చిన్న విత్తనం ఆడొకటి ఒకటి ఉన్నాయి ప్రతి విత్తనం తీసుకొని వేసేయాలి అందులో విత్తనాలు కాబట్టి ఇట్లాగెళ్ళి కూడా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి అన్నీ ఎదిరి అందులోనే వేసేయాలి మూతి కట్టినాయన ఒకదాన్ని జరుగుండి ఏ నాన్న జరుగుండి నాన్న హౌజులు వేయాలి ఈ సంచులు హౌజులు వేయాలి దూరం జరగండి వేసావా మెల్లగేసావా పట్టుకోవాలా ఏయ్ ఏం కదా
నీళ్ళు విరుచుకుంటుంది ఇటల్ సైడ్ ఇంకో సంచి పడితే సరిపోతుంది. కూడా ముడేస్తున్నావా? మన నెత్తులు ఉంటే అందేసి నికి ఇంకా ఇంకో సంచి కూడా వేస్తున్నాడు తాత. రెండు సంచులు ఆవులు నీళ్ళు తాగకుండా కాదు నాన్న, రేపు ఒక్కరోజే ఉంటాయి ఇంట్లో, పొద్దున తీయాలి, ఈరోజు ఒక్కరోజే ఉంటాయి. పొద్దున తీసి బయట పెట్టాలి, ఇక్కడ బయట పెట్టేసి వాటర్ పోయాలి. ఇంకా ఈరోజు తడవాలి నాన్న. ఇంకా అయిపోయింది కదా నాయన, పొట్లు తడుపుకం అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒరు విత్తనాలు నానబెట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మొలకలు రావడానికి 3 డేస్ టైం పడుతుంది. 3 డేస్ తర్వాత మొలకలు వచ్చిన తర్వాత ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.